నెల్లూరు జిల్లా గూడూరులో ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్టు చేశారు. ఈ ఇద్దరు చైన్ స్నాచర్లు మనుబోలు చిలకూరు మండల పరిధిలో పల్సర్ బైక్ ను ఉపయోగిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలను వెంబడించి వారి మెడలోని బంగారును ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళల మెడలోని బంగారు లాక్కొని దొంగలిస్తూ ఎదురు తిరిగిన వారిని బెదిరించి మరీ బంగారు సరులను దొంగలిస్తుంటారు. ఈ చైన్ స్నాచర్స్ ని ఆదిశంకర కాలేజ్ జంక్షన్ NH 16 రోడ్డు వద్ద గూడూరు రోడ్డు బైక్పై వెళ్తుండగా గూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విలేకరుల సమావేశంలో DSP రాంబాబు తెలిపారు. పోలీసులు వారి వద్ద నుండి ప్రాపర్టీని పల్సర్ బైక్ 6 లక్షల విలువ చేసే 29 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జీవనం సాగిస్తున్నాయి. తర్వాత ఈ మనం నేరాలు వీళ్ళు చేసిన నేరాలు మనం చూస్తే చిల్లకూరులో జులై 17 లక్ష్మీ ప్రసన్న కడివేడు అనే ఆమె గొలుసు లాగారు. అదేవిధంగా ఆగస్టులో చిల్లకూరులోనే పద్మావతి అనే ఆమె దగ్గర కడివేడు ఆమె దగ్గర కూడా గొలుసు లాగారు. తర్వాత దొడ్డప్పు దేవి చిల్లకూరు అనే ఆమె దగ్గర కూడా ఫ్లైఓవర్ దగ్గర గొలుసు లాగారు. రీసెంట్గా December 15 సుజన అనే ఆమె దగ్గర కూడా గొలుసు లాగటం జరిగింది. అదేవిధంగా మనుబోలులో పిడూరు గ్రామానికి చెందిన అరుణమ్మ దగ్గర కూడా లాగారు. అదేవిధంగా ఇందిరమ్మ దగ్గర నర్సు గారి దగ్గర లాగారు. తర్వాత వనజాక్షి అనే నర్సు దగ్గర కూడా లాగారు. అదేవిధంగా ఈ 8 స్నాచింగ్స్ చేశారు. ఈ 8 ఇది కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. వాళ్ళ గొలుసులు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ 8 గొలుసులు కూడా రికవరీ చేశాం. 8 గొలుసులు కూడా సుమారు వేయింగ్ అబౌట్ 37 గోల్డ్ ఉందో కొంచెం అటువైట్గా 37 గోల్డ్ ఉంది. ఈ గోల్డ్ విలువ సుమారు 6 లక్షల పైగా చేస్తుంది. ఈ టీం 6 నెలల నుంచి వీళ్ళు విచ్చలవిడిగా మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఈ విధంగా తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చేసి కాపురం నుండి ఫ్యామిలీస్తో ఈ విధంగా చేస్తున్నారు. దీన్ని ఇమ్మీడియట్గా సేజ్ చేసి ఈ గ్లూస్ బయటికి తీసి పట్టుకున్నదానికి మా సీఏ గారిని గూడూరు రూరల్ సర్కిల్ ఎస్ఐస్ చిలకూరు ఎస్ఐ శ్రీనివాసరావు, గూడూరు ఎస్ఐ బాబీ, అట్లాగే శ్రీనివాసులు రెడ్డి మనుబోలు ఎస్ఐ మరియు వాళ్ళ ఐడి పార్టీ సిబ్బంది రాజు ఆదినారాయణ కిషోరు, తర్వాత చిలకూరు ఎస్ఐ నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా ఇందులో కష్టపడి పనిచేశారు. వాళ్ళందరూ కూడా ఈ బ్యాచ్ని పట్టుకున్నదానికి రివార్డ్ రోల్ కూడా ఎస్పీ గారికి పంపించడం జరుగుతుంది. అందరికి కూడా రివార్డులు ఇవ్వటం జరుగుతుంది. నమస్కారం. మన గూడూరు డివిజన్లో చిల్లకూరు మనుబోలు ఈ 2 మండలాల్లో ఈ సంవత్సరం జులై నెల నుంచి కూడా స్నాచింగ్స్ జరగటం మీ అందరికీ తెలుసు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి పల్సర్ మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఒంటరితనాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ మెడలో దండులు లాగేసేసి దొంగతనాలు చేస్తున్న సంగతి మన గత జులై నుంచి చిల్లకూరు మండలంలో ఆ తర్వాత మనుబోలు మండలంలో జరుగుతున్నాయి. ఈ దాదాపు 8 కేసులు ఈ ఇలాంటి స్నాచింగ్ కేసులు ఈ సంవత్సరం ఈ 6 నెలల్లో రిపోర్ట్ అయ్యి దాని మీద క్రైమ్ రివ్యూ చేసి మన జిల్లా ఎస్పీ శ్రీ PHA రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మన రూరల్ CI అక్కేశ్వరరావు, తర్వాత చిల్లకూరు ఎస్ఐ శ్రీనివాసరావు, రూరల్ ఎస్ఐ బాబీ, మనుబోలు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి మరియు CI గారి ఐడి పార్టీ వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసేసి ఇమ్మీడియట్గా స్నాచర్స్ను పట్టుకోవాలని చెప్పి ఎస్పీ గారు మా OSD గారు విట్లేశ్వర గారు చెప్పడం జరిగింది. దాని మీద ఈ స్పెషల్ పార్టీని అదే పని మీద పెట్టాము. ఈ మధ్య మనకి రీసెంట్గా కూడా చిల్లకూరులో ఒక మహిళ
ఒక మహిళ పిల్లలకి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకెళ్తా ఉన్న క్రమంలో కూడా జరిగింది. అప్పటి నుంచి మా వాళ్ళు చర్చింగ్ ఉధృతం చేశారు. దాని మీదట గత రాత్రి మన ఆదిశంకర జంక్షన్ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వస్తున్నారు, వారే ఈ స్నాచ్ థింగ్స్ అన్ని చేస్తున్నారని చెప్పే సమాచారం మీద మా సిఏ గారు, మా ముగ్గురు ఎస్ఐలు, ఐడి పార్టీ సిబ్బంది అంతా కూడా అక్కడ కాపు కాయటం జరిగింది. అప్పుడు ముగ్గురు వ్యక్తులు వచ్చారు, ఇద్దరు వ్యక్తులు ఇమీడియట్గా మోటార్ సైకిల్ ఆపి ఆ ఇద్దరు వ్యక్తుల్ని చెక్ చేస్తే వాళ్ళిద్దరు అడ్రస్లు అడిగితే ఒకతను పార్థిపన్, ఒకతను ఎం కుమార్ అని చెప్పారు. వీళ్ళిద్దరు కూడా నేటి తమిళనాడు రాష్ట్రం, వీళ్ళు గత 2 సంవత్సరాల నుంచి ఈ పార్థిపన్ అనే వ్యక్తి నాడిపేటలో ఉంటూ ట్రైన్లో శనగలు పప్పులు అమ్ముకుంటూ జీవిస్తున్నట్టు అక్కడ నటిస్తున్నాడు. తర్వాత కుమార్ అనే వ్యక్తి మన గూడూరు టౌన్లో టూటోర్ ఏరియాలో కాపురం ఉంటూ ఇతను ఇక్కడ రైల్వే స్టేషన్లో కూడా శనగలు పప్పులు అమ్ముకున్నట్టు ఇతను నటిస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి కూడా ఒక మోటార్ సైకిల్ తీసుకుని గత 6 గూడూరు పట్టణంలోని స్థానిక ఐసీఎస్ రోడ్డు సెంటర్లోని కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్లలో తూనికల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. పలు పండ్లు మాంస దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల మార్కెట్ నందు నిషేధించబడిన కాటాలను వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. వాటి స్థానంలో టేబుల్ కాటాలను వాడాలని వ్యాపారస్తులకు సూచించామని అన్నారు. నిత్యావసర సరుకులతో పాటు పలు రకాల ప్యాకెట్లపై తప్పనిసరిగా నికర తూకం, తయారీ తేదీ ముద్రించి ఉండాలన్నారు. ప్రతి ఒక్క వినియోగదారుడు కొనుగోలు చేసిన తర్వాత రసీదు అడిగి తీసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట సిబ్బంది ప్రవీణ్, భాషా, బాబు తదితరులు ఉన్నారు. సార్ ఎట్లా